పార్టీ విషయానికి వస్తే ప్రస్తుతం ఉన్నటువంటి వాస్పల్లి గణేష్ తర్వాత మన గంటా శ్రీనివాసరావు గారి పరిస్థితి ఏంటి, అసలు పార్టీలో విశాఖ జిల్లాలో వీళ్ళిద్దరి వైఖరి మీద ఏం చర్చ జరుగుతుంది సార్? అసలు సార్, గంటా శ్రీనివాస గారు మా పార్టీలో ఉన్నాడు, పార్టీ మారలేదు, పార్టీ మీటింగ్ అప్పుడు వస్తూ ఉన్నాడు, మన చంద్రబాబు నాయుడు గారిని ఎయిర్పోర్ట్లో కలిశాడు, కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాకపోతే ఆయన ఏదో ఒక హెల్త్ విషయంలో ఇంకో విషయం హెల్త్ సీరియస్ అయింది మీకు తెలుసు. కరోనా టైంలో ఎమర్జెన్సీగా అంబులెన్స్ మీద తీసుకెళ్లారు వేరే అంబులెన్స్ మీద ఆయన్ని. హెల్త్ విషయంలో కొద్దిగా మౌనంగా ఉన్నాడు, సైలెంట్గా ఉన్నాడు, ఎక్కడా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదు, పార్టీ మారలేదు. స్టీల్ ప్లాంట్ వచ్చినప్పుడు ఎమ్మెల్యేగా రాజీనామా చేశాడు, దాంతో కొంత సైలెంట్ అయ్యాడు. తప్ప గంటా గారు ఎక్కడ పార్టీకి వ్యతిరేకంగా లేరు, పార్టీలోనే ఉన్నారు, పార్టీలో కొనసాగుతున్నారు. రెండోది వాస్పల్లి గణేష్ కుమార్ తప్పే, ఎందుకంటే ఆయన లైఫ్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ, ముందు ప్రజారాజ్యం ఇచ్చారు ఆయన. మీకు 1989లో మీకు టికెట్ ఇచ్చారు, మీరు ఓడిపోయినారు. 1994లో టికెట్ ఇచ్చారు, మీరు గెలిచారు. 1999లో టికెట్ ఇచ్చారు, గెలిచారు. 3 సార్లు మీకు పార్టీ అవకాశం ఇస్తే అధికార పార్టీలోకి వెళ్ళడం, వెళ్ళారు. అక్కడ మేము మీకు పోరాటం, మిమ్మల్ని చేయడం, మీ పార్టీలోనే తగాదాలు, మీ నాయకుడి నుంచి ఒప్పందాలు అనేది ఒక నైతిక విలువలు చదువుకున్న వ్యక్తి సమన్వయకర్త దీనికి రాజీనామా కూడా చేసినట్టున్నారు కదా, చేశాడు అనేది చూసా కదా. మరి ఎంత గౌరవించిన పార్టీలో మానేసి ఆ పార్టీకి వెళ్ళి ఎందుకు అవమాన పడుతున్నాడు ఆయన? ఎందుకు వెళ్ళావు? అభివృద్ధి అంటాడు. ఏం అభివృద్ధి అంటే ఏముంది జగన్మోహన్ రెడ్డి దగ్గర? పంచుడి కార్యక్రమం తప్ప దంచుడి కార్యక్రమం ఏముందండి? ఏ కార్యక్రమాలు, ఏ డెవలప్మెంట్స్ లేవు. ఒకటి బటన్ ఒకే కార్యక్రమాలే, ఒక్క రూపాయి ఎగ్రాంట్ దేనికి లేదు. అలాంటప్పుడు నువ్వు ఎందుకు వెళ్ళను? అంతే, ఒక వాజ్పేయి గణేష్ కుమార్ ఒక్కడే ఒక తప్పుడు కార్యక్రమాలు తీసుకున్నారు తప్ప అందరూ చిత్తశుద్ధిగా నిజాయితీగా మా పార్టీలో పనిచేస్తారండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి.